మీరు కూడా గన్న ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగల ఫ్రెండ్స్ హలో అండి మనకు ఈవో గ్రేడ్ 3 ఎగ్జామ్ వచ్చేసి జూలై 24 న ఉందండి కానీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఎగ్జామ్ భయం అనేది చాలా మందికి ఉంటుందండి ఎగ్జామ్ ఎన్ని రాసినప్పటికీ కూడా మనం ఎన్నో ఎగ్జామ్స్ రాసింటామండి కానీ ఏదైనా ఒక ఎగ్జామ్ మనకు జరుగుతుందంటే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే కొత్త వాళ్ళకు ఉంటుంది పాత వాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ అయినా మనం పాస్ అవ్వగలమా ఈసారైనా మనకు ర్యాంక్ వస్తుందా ఈసారైనా మనం ఎవరితో తిట్టించుకోకుండా ఉంటామా ఇలా ప్రతి ఆలోచన అనేది మన మైండ్లో అయితే ఉంటుంది కదండి సో ఇవన్నీ కూడా మనం బయట పడేసేసుకొని నీట్గా ఎగ్జామ్ అనేది రాయాలి లేదంటే ఇవన్నీ మన మైండ్లో తిరిగినాయి అనుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయలేమండి ఏదో ఒక్కటినా మనం తప్పు చేసేసి వస్తామన్నమాట లేదంటే ఎగ్జామ్ హాల్కి పోయేటప్పుడన్నా మనము కొన్ని తీసుకొని పోకపోవడమో లేదంటే అసలుకి హాల్ టికెటే తీసుకోకపోకుండామో ఇలా ప్రతిదీ ఏదో ఒకటైతే మర్చిపోతారు కదా ఇలాంటివి ఏమి మర్చిపోకుండా ముందు రోజే మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఓకేనండి సరే ఇక్కడ ఏంటంటే తీసుకోవాలి ఎలా మనం ఈ జాగ్రత్తలు అనేది పాటించాలనేది ఒకసారి చూస్తామండి అందులోనూ ఈ ఎగ్జామ్కి మనకు నెగిటివ్ మార్క్స్ ఉంది అది గుర్తు పెట్టేసుకోండి అది కూడా ఏంది చాలా డిఫికల్ట్ అండి 1/3 కదా 1/3 అనమాట ఇక్కడ నెగిటివ్ మార్క్ మనకు ఒకటి 1/3 మరి దీన్ని మనము అధిగమించాలి కదా ఖచ్చితంగా అధిగమించాలి సో ఇవన్నీ కూడా మనం పాటించాల్సి వస్తుంది కదా ఫస్ట్ చూడండి ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడండి జూలై 24 కదా జూలై 24 అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఓకేనండి మరి 24 అంటున్నాము అంటే ఎగ్జామ్ మనకు ఇంకా వస్తుంది అనగా భయం అనమాట రెండు రోజులు అమ్మా ఇంకా 2 రోజులు 2 డేస్ టు గో 1 డే ఉమ్మా అయింది ఇంకా అయిపోయింది ఒక్కరోజు అసలు నేను ఏం చదవగలనా లేదా ఇంకా ఒక్క రోజులో ఏం చదువుతారంటే చదవలేదు కదా ఇప్పుడు చదవండి అప్పుడు చదువుతామా లేదు కదా మరి ఇవన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఎంతవరకు చదివినారో ఇంకొంచెం బాగా చదవండి ఎప్పటి వరకు చదువుతారు మీకు సండే కదా ఎగ్జాము సండే ఎగ్జామ్ అయితే సాటర్డే నైట్ వరకు ఏం చదవడం అవసరం లేదండి మీరు ఫ్రైడే ఇంకా సాటర్డే వచ్చేస్తే ఉదయం మధ్యాహ్నం వరకు చదవండి తర్వాత ఎక్కువ చదివినారనుకోండి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఎన్ని చదివినా కూడా మనకు చదవలేదేమో అనిపిస్తుంటుంది అనమాట ఎక్కువ నైట్ అంతా మేల్కొని చదివినారనుకోండి ఇక్కడ సండే ఎగ్జామ్ కదా ఉదయం లేరు ఉదయం ఎగ్జామ్ రాయలేరు అనమాట టయానికి పోలేకపోతే ఎగ్జామ్ అనేది రాయనిస్తారా రాయనిరు కదండి సో కరెక్ట్గా మనం నిద్రపోవాలి కరెక్ట్గా లేయాలి కానీ ఏంటంటే ఎగ్జామ్ ఉంది అని అంటే మనకు ఆ నైట్ అనేది నిద్ర రాదు ఎవరికైనా రాదండి సో ఇలా నిద్ర రాదు కాబట్టి మీరు అంతగా నిద్ర రాదు కదా నేను చదువుతాను ఇంకా టైం అంతా ఇలానే వేస్ట్ చేశారనుకోండి అసలు మీ మైండ్ అంతా ఎలా అయిపోతుందంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడైనా నిద్ర వస్తూ ఉంటుంది అనమాట అలా ఉండకూడదు కదా కొంచెం ఏంటంటే బాగా నైట్ టైమ్స్ ఇంకా సాటర్డే వచ్చేసి కొంచెం పాలు తాగేసేసి నిద్రపోండి ప్రశాంతంగా ఏమి మీరు మైండ్లో ఏం పెట్టేసుకోకుండా నిద్రపోయి హాయిగా ఉదయం లేసేసి ఆరుకు లేచి బాగా రెడీ అయిపోండి అంతేగాని హడావిడిగా ఆ రోజు ముందు రోజు చదివితే ఏమొస్తుందండి మనం చిన్నపిల్లలం కాదు కదా ఒక ఇన్ని నెలల నుంచి చదవండి ఆ ఒక్కరోజు చదివితే వస్తుందా అనేది ఆలోచించండి అంతేగాని ఆ ఒక్కరోజు టకటక నేను చదివేయాలి నైట్ అంతా నైట్ అవుట్ చేసి చదివినారంటే ఉదయం లేరు చాలా కష్టపడతారు ఓకే అండి సరే ఇక్కడ ఎగ్జామ్ అంటున్నాము అసలు హాల్ టికెట్ ఎంతమంది తీసుకున్నారండి మీలో చాలామంది తీసుకుంటారు ఎందుకంటే అరే ఎగ్జామ్ మనకు సండే అనే విషయం అందరికీ తెలుసు కానీ ఏమనుకుంటారంటే నేను సాటర్డే తీసుకుంటా ఫ్రైడే తీసుకుంటా టైం ఉందిలే చదువుతూ ఉంటారు ఎంత చదివినా ఏం లాభము హాల్ టికెట్ తీసుకోకపోతే అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సర్వర్ బిజీగా ఉంటుందండి అప్పటికప్పుడు మీరు హాల్ టికెట్ తీసుకోవాలి అంటే అప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావనమాట సో ఇప్పటి నుంచే మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి అప్పటికప్పుడు నాకు ఉందిలే ఎంత చదివినా ఏం లాభం హాల్ టికెట్ లేనిది ఎగ్జామ్ వేస్ట్ అవుతుంది కదా మనకు అప్లై చేసుకుంటే వేస్ట్ అవుతుంది కదా సో ఇవన్నీ ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత చదవండి ఎంతసేపు పడుతుందండి మహా అయితే మీకు 1/2 అవర్ వేస్ట్ అవుతుంది అంతే కదా హాల్ టికెట్ తీసుకొని ప్రశాంతంగా చదువుకోండి అంతేగాని హడావిడిగా చదువుతూ నేను ఏం తీసుకొని లాస్ట్లో తీసుకుంటాను అనుకుంటే అడిగి అయిపోతుందండి సర్వర్ బిజీ అయిపోతుంది ఇంకా మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టమవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే కూడా దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి ఆ తప్పుల్ని మీరు సవరించుకోవాల్సి వస్తుంది అప్పటికప్పుడు చేయాలంటే కొన్ని కష్టం కదా ఎందుకంటే మీకు ఫొటోస్ ఉంటాయి కదా అందులో ఫొటోస్ కొన్ని బ్లర్డ్గా అంటే సరిగ్గా కనిపించడం ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అవి మళ్ళీ అటెస్టేషన్ చేయించుకోవడం ఇలా ఉంటుంది కదండి సో అలా ఏమైనా ఉన్నాయేమో తెలియదు కదా అందుకే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ తప్పులు మనకు కనిపిస్తాయి ఆ తప్పులన్నీ మనం సవరించుకోవచ్చు అనమాట ఓకేండి ఫస్ట్ ఈ పని చేయండి ఎవరైనా సరే ఇంకా హాల్ టికెట్ తీసుకోకపోతే హాల్ టికెట్ తీసేసుకొని ఇవేమైనా తప్పులు ఉన్నాయని చూసుకొని అటెస్టేషన్ చేయించుకోవడం అనేది చేయించుకోండి ఓకేండి అందరూ ఏం చేస్తారంటే అండి ఎగ్జామ్కి పోయేటప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా 1/2 అవర్ ముందు అలా వెళ్ళిపోతారండి అలా కాదు ఎప్పటికైనా మనం ఎగ్జామ్ హాల్కి పోయేటప్పుడు 1 అవర్ ముందే ఉండాలండి ఓకేనా ఎందుకు 1 అవర్ ముందే ఉండాలి అంటే ఇదే ఇన్ కేసు మనం ఏదైనా మర్చిపోయామనుకోండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు కదా అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము జిరాక్స్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ మీకు టైం అనేది యూజ్ అవుతుంది అనమాట అప్పటికప్పుడు పోయినా
వచ్చారంటే టైం వేస్ట్ అవుతుంది, మనకు అర్ధగంట ముందు రమ్మంటారు. కానీ మనం 1 అవర్ కంటే ముందే ఉంటే ఇవేమన్నా ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా, పోతే తప్పలేదు కదండి. 1 గంట ముందు పోతే ఏమవుతుంది, మహా అయితే మీరు కొన్ని క్వశ్చన్లు చదువుతారు, ఎవరన్నా చదువుతుంటే అవన్నీ విని మీరు గ్యాదర్ చేసుకొని అవి క్వశ్చన్లు రావచ్చు, చెప్పలేం కదా. సో అలాగైనా యూజ్ అవుతుంది కదా మనకు. సరే అండి, ఇక్కడ ఎగ్జామ్ పోయేటప్పుడు ఫస్ట్ చాలామంది మర్చిపోయేది ఏంటంటే హాల్ టికెట్. సో హాల్ టికెట్స్ అనేది తీసుకోండి, ఎందుకంటే ఈ హాల్ టికెట్ నేను దేవుని కాడ పెట్టాలి అది పెట్టాలని ముందుగానే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హాల్ టికెట్ ముందు బ్యాగ్లో పెట్టేసుకోండి, లేదంటే కష్టమండి. హాల్ టికెట్ లేకుంటే ఎగ్జామ్ హాల్లోకి మనకు అలౌ చేయరనమాట. ఫస్ట్ హాల్ టికెట్స్ అనేది ఉండాలి. ఇవి హాల్ టికెట్స్ కూడా మీరు 2 డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి, ఒకటి మళ్ళీ ఇంకొకటి జిరాక్స్ అనేది చేపించుకుంటే మనకే మంచిదనమాట. ఒకటి పైన ఇంకొకటి ఉంటుంది కదండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఫొటోస్ 2, మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళండి. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఫొటోస్ సరిగ్గా రాకపోయినా అవి కొంచెం చూస్తారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఖచ్చితంగా పెన్ అనేది తీసుకొని వెళ్ళాలండి. ఇప్పుడు మనకు ఇక్కడ బబుల్ చేయాలంటే పెన్నుతోనే కదా, పెన్సిల్తో కాదు కదండి. అది మీ ఇష్టం, బ్లాకా బ్లూనా, ఇంకా రెడ్ అయి కాదండి, బ్లాక్ ఆర్ బ్లూ అంతే, బ్లాక్ లేదా బ్లూ ఇవి మాత్రం మనకు అలో అనమాట. మిగతాటి నేను గ్రీన్ ఇంకుతో రాస్తాను అట్లా కాదు, ఇవి మాత్రం మనకు అలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇవి పెన్నులు అండి, మీకు తెలుసు కదా మంచి పెన్నులు తీసుకొని ముందు రోజు తీసుకొని ముందు రోజు అప్పటికప్పుడు ఇది కూడా అప్పటికప్పుడు చేయొద్దండి. ఇవన్నీ కథ అంతా మనం ఎప్పుడంటే సాటర్డే చేసుకోవాలన్నమాట. ఈ పెన్నులు సరిగ్గా రాస్తానయ్యా అని ఒకసారి ట్రై అయితే చేయండి. ఇలా రాస్తానంటే మీరు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అప్పటికప్పుడు అంటే కొన్ని రాయవు కొన్ని రాస్తాయన్నమాట. అందుకే ఒకటికి 2 ఎత్తుకోమండి. ఇన్ కేసు నా ఇక్కడెందుకు ఒకటే కదా, నేను ఏం పెద్ద రాస్తానా జస్ట్ బబుల్సే కదా అని అనుకోకుండా, ఇన్ కేసు మీ పక్కన ఎవరైనా పెన్ను తీసుకొని పోతే వాళ్ళకే నేను సహాయం చేస్తారు కదండి, అదైనా మంచిదే కదా మనకు సహాయం చేయడం, హెల్ప్ చేయడం అనేది. ఎవరైనా తీసుకోకపోతే పాపం పెన్ను ఇవ్వడం మంచిదే కదండి. సో అలాగైనా అంటే మనకు దాన ధర్మం అన్న చేసినట్టు ఉంటుంది కదా, ఈ రూపంలో అండి తీసుకొని వెళ్ళండి. 2 లేదా 3 వద్దులేండి, 2 తీసుకొని వెళ్ళండి. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఆధార్ కార్డు కానీ మీ ఇష్టం, అన్ని ఒరిజినల్ అండి, ఏదో ఒకటేనండి, ఆధార్ లేదా పాన్ లేదా అది మీ ఇష్టం, ఏదో ఒకటి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అడుగుతారండి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు మనల్ని. దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి క్యాలిక్యులేటర్లు కానీ, నెక్స్ట్ వచ్చేస్తే సెల్ ఫోన్స్, ఇవన్నీ గాడ్జెట్స్ ఉంటాయి కదా, ఇవి నాట్ అలౌడ్, ఇవన్నీ తీసుకోకపోవడమే మంచిది. ఎన్ని పెద్ద తలనొప్పులు, ఎవరు ఫోన్లు చేస్తారో తెలీదు, తలనొప్పులు కదా, వదిలేయండి ఇవన్నీ, ఆ ఒక్కరోజన్నా వదిలేయండి. ఓకేండి, సండే రోజు. నెక్స్ట్ వచ్చేస్తే మనకి చూడండి, ఇవన్నీ ఫోన్స్ ఇవన్నీ మీరు మర్చిపోండి, ఆ ఒక్కరోజు మర్చిపోండి, ఏం కాదు కదండి. ఎలాగైనా ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి బయట పెట్టాలి. ఆ బయట పెట్టడము, అరే ఫోన్ పోయిందేమో అని మనల్ని మీరు ఆ ఎగ్జామ్ హాల్లో భయపడతా ఉంటారు అనమాట. అరే నా పెద్ద ఫోన్ రన్ అయినా అది పోయిందో ఉందా అనుకునే బదులు అసలు తీసుకోకపోవడమే మంచిది కదా. సైలెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి, బాగా ఒక బాక్స్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు పెన్నులు ఇవన్నీ నీట్గా పెట్టుకొని వెళ్ళండి. అంతేగాని ఇవన్నీ పాటించకుండా పోయినారంటే కష్టపడతారండి. సో హాల్ టికెట్స్ అనేది 1కి 2 తీసుకోండి, ఏమి ఇబ్బంది అయితే లేదండి. మహా అయితే ఒక డౌన్లోడ్ చేసుకుంటారు 10 రూపాయలు, ఇంకొకటి 10 అంతే కదా 20 రూపాయలు అవుతుంది, అంతకు మించి ఎక్కువ కాదు కదండి. హాల్ టికెట్కి మనం డబ్బులు పెట్టకపోతే ఎట్లా? సో 1కి 2 అంటే ఏమి ఇబ్బంది అయితే లేదు. ఒకటి పోయినా ఇంకొకటైనా ఉంటుంది కదా, ఒకటి మీరు దేవుని కాడ పెట్టి ఇంకొకటైనా మీ జోబులోనే ఉంటుంది కదా, సో అలాగనే మర్చిపోకుండా ఉంటారు కదండి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇవన్నీనండి పాటించాల్సింది. ఎగ్జామ్ పోయేటప్పుడు ఇవన్నీ మనం పాటిస్తే ఇంకా మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ముందు ఇవన్నీ ఏం పాటించినా ఏం లాభం మేడం, మేము సర్వీస్ వస్తే కదా అని మీరు అనుకుంటారు కదా, అట్లాంటివన్నీ పక్కన పెట్టండి. చదివి సావడం ఇవన్నీ ఇట్లా పక్కన పెట్టండి, మాటలొద్దు మనకు అసలుకి. ఎందుకు చదవరండి, చాలామంది చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి, ఇక్కడ నెగిటివ్ మార్క్ అన్నప్పుడు చాలామంది భయపడతా ఉంటారండి. కొంతమంది మీకు తెలుసా అండి, మీకు 2 వ్యక్తులు ఉన్నారనమాట, బాగా చదివిన వాళ్ళు బాగా చదవని వాళ్ళు ఉన్నారు. ఈ బాగా చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నీతో అప్లై చేస్తాను వస్తే రాని పోతే పోనీ అప్లై చేసినారంటండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, అప్లై చేస్తే బాగా చదివినారనమాట, ఎగ్జామ్ ఎట్లయినా పాస్ అవుతాడు, ఇతనికి జాబ్ వస్తుందని అనుకుంటున్నాడు. ఇతనేంటి నేను ఏం చదవలే, ఏదో ఒకటి రాసొస్తలే, ఏది రాస్తే ఏముంది కానీ ఊరికి అప్లై చేసినాడు కదా అంతే కదా ఏదో ఒకటి అనుకొని ఇక్కడ అనుకుంటున్నారు. 2 పోయినారు ఎగ్జామ్ హాల్కి. ఇక్కడ ఈ వ్యక్తి వచ్చేస్తే వచ్చింది మాత్రమే ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేసి, నెగిటివ్ మార్క్స్ కదా, వచ్చింది మాత్రమే అటెంప్ట్ చేసి వచ్చినారు. అవి కూడా తప్పులు ఉండేలా తెలియక ఏదో ఒకటి అని అలా పెట్టేసి వచ్చినారనమాట. ఇక్కడ ఏంటి, ఏమీ తెలియదు, అసలు ఏమి చదవలే, అసలు ఏమి రాదు, అలాంటప్పుడు ఏం చేసినారు, ఇక్కడ అన్ని బబుల్ చేసేసి వచ్చినారనమాట. నిజమండి ఇదంతా, ఇలా బబుల్ చేసేసి వచ్చిన తర్వాత తీరా ఏమైంది, కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినాయన్నమాట. చూసుకుంటే ఇతంది లేదు, ఇతంది మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏమైపోయినాడు, చదివినప్పటికీ కూడా ఇక్కడ అంటే వచ్చినట్టు మాత్రమే రాశాడు పాపం, ఇక్కడ ఏమి రాకపోయినా ఇక్కడ ఇతను పాస్ అయిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, మనం చదివేది నీట్గా చదవాలని, అటు ఇటు చదివినా కూడా మనకి కొంచెం ఆన్సర్ అనేది పెట్టలేమన్నమాట.
ఇక్కడ ఏంటంటే కొంచెం అటు ఇటు చదివిన వాళ్ళు ఆన్సర్ పెట్టలేరండి, భయం కదా. అన్నీ చదివినోడు బాగానే పెట్టేసుకుంటా వస్తాడు, ఏమి రానోడు కూడా పెట్టేసుకుంటా వస్తాడు అనమాట. సో ఇక్కడ అన్ని వచ్చినోడికి జాబ్ వస్తుంది, ఏమి రాని వాళ్ళకి కూడా జాబ్ వస్తుందన్నమాట. కొంచెం మధ్యలో ఇట్లా మనం అటు ఇటుగా చదివినప్పుడు కొంచెం జాబ్ అనేది కొంచెం పైకి కిందికి ఇలా మనకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అనమాట. అప్ అండ్ డౌన్ కాకుండా ఉండాలంటే చదవాలండి. లేదు మేడం ఇదేందో బాగుంది, నేను అస్సలు చదువుకోకుండా ఎగ్జామ్ రాసొస్తానని చెప్పేసి అనుకోవద్దండి. ఇది అందరికీ వర్తించదు. దీంతో పాటు మనకేముండాలి, అదృష్టం ఉండాలి. ఏది ఇక్కడ అదృష్టమో తట్టి జాబ్ వచ్చింది అంతేగాని, ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతిలో ప్రకారం రాస్తే ఇంక అందరు ఎందుకు చదువుతారు, అందరు ఎందుకు కోచింగ్ సెంటర్లోకి పోతారు, అందరు చదవరు కదా, వేస్ట్ కదా. అలా చేయొద్దండి దయచేసి. మనకు నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉండాలి. సో ఇదేదో మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పిన, ఇక్కడ ఇంకా నెగిటివ్ మార్క్స్ గురించి వచ్చేస్తాం. ఇవన్నీ చదివినారు కదా, మొత్తం అయిపోయింది కదా, నీట్గా చదువుకొని వచ్చినారు, నెగిటివ్ మార్కులు ఉంది, భయం ఎంత చాలా ఎక్కువ ఉందండి మనకు 1/3. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి మనం ఆన్సర్ రాస్తాం కదా, మూడు తప్పులు కానీ చేసేస్తే ఆ రాసింది కూడా మనకు తప్పుగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మనకు వేస్ట్ అయిపోతాయి. సో మనకు బాగా చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసినటి మాత్రమే ఆన్సర్స్ అనేది పెట్టండి, తెలియనేటి వదిలేయండి. ఓకే అండి, తెలియనేటి వదిలేసేయండి. ఇంకా ఏం చేస్తారంటే తెలిసినేటి, ఇంకా మీకు బాగా ఇదేదో అనిపిస్తుంది, ఇదో అదా అదే అని చెప్పేసి అనిపిస్తుంటుంది కదా, అలాంటి వాటికి ఆన్సర్ చేసిస్తారండి. అంతే కదా, అనిపించినటి వాటికి మాత్రం మీకు ఎక్కడో చదివినట్టుగా ఏదో విన్నట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు చేసేసేయండి. ఓకే అండి. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమి చదవని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకేం చేస్తారండి, ఇప్పుడు చెప్పినాను కదా ఏం చదవని వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఎలాగో అప్లై చేస్తారు కదా మీ ఇష్టం. ఇంకా బబుల్స్ పెట్టుకుంటారు రాండి. ఆ బబుల్స్ కూడా కొంతమంది బాగా చదివిన వాళ్ళు పాపం ఏం చేస్తారంటే ఆ హడావిడిలో ఇలా ఎట్లా పడితే అట్టిట్ట చేసేస్తారండి, ఇట్టిట్ట చేసేస్తే అది అసలు వాల్యూ కాదనమాట. కొందరు పక్కకు చేసేసి బాగా పక్కకు కూడా రౌండ్ చేసింటారు, అలా కూడా చేయకూడదు అనమాట. మనకి ఎక్కడ రౌండప్ ఇచ్చినారో ఆ రౌండప్లోనే నీట్గా బబుల్ చేయాలండి. ఓకేనా, ఇలా బబుల్ చేస్తేనే మనకు అది వాల్యూ అవుతుంది. అంతేగాని ఇలా మీరు ఎట్లా పడితే ఎట్లా ఇట్టిట్ట, కొందరైతే ఇలా ఉంటుంది కదా ఇట్టిట్ట అనుకుంటా మళ్ళీ ఇట్టిట్ట ఇలా 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 అనుకుంటా పోతారు. అసలు ఇది ఏమన్నా వస్తుందండి మీకు, ఇలా ఇలా చేయొద్దండి, తప్పు. మీరు కరెక్ట్గా ఇలా ఉంది కదా, నీట్గా బబుల్ చేయండి. ఇలా చూడండి వచ్చింది కదా నీట్గా, మనకి నీట్గా బబుల్ చేసేస్తే మీకు ఆ మార్క్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు పక్కకి ఏమైనా పోయిందండి, పోలేదు కదా. సో ఇలా చేసేసేయండి. మరి నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి నీట్గా బబుల్ చేయండి. నెక్స్ట్ ఈ నెగిటివ్ మార్క్ను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఈ అంచనా అయితే వేసుకోవద్దండి దయచేసి. అంటే వస్తేనే రాయండి, అంటే బాగా చదివిన వాళ్ళు వస్తేనే రాయండి. ఇంకా రానోళ్ళు అంటే ఈ పద్ధతి మీ ఇష్టం, మీరు వచ్చినట్టు బబుల్స్ చేసుకుంటూ రాయండి. అంతేగాని వచ్చిన వాళ్ళు మాత్రం దయచేసి ఇలా చేయొద్దండి, ఎందుకంటే అనవసరంగా మనకు మార్కులు పోతాయి. ఈ నెగిటివ్ మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్కులు అనేది పక్కన మీ మన మైండ్లో నుంచి, అవునండి మన ముఖంలో నుంచి అంతా మొత్తం డిలీట్ చేసేసుకోవాలన్నమాట. నెగిటివ్ మార్కు అనేది మన ముఖంలో కనిపించకూడదు. అసలు ఆ విషయమే మర్చిపోండి, మీకు వచ్చింది ఆన్సర్ టకటకా చేసుకుంటూ రండి. అంతేగాని తర్వాత కావాలంటే మనకి ఏదన్నా అనిపిస్తుంది అది రైట్ ఏమో అనిపిస్తుంది అని అనిపించినప్పుడు చేయండి, అంతేగాని అనవసరంగా పెట్టద్దండి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ మనకు ఆఫ్లైన్ ఉంటుందండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ప్రిలిమ్స్. లక్షకు పైన అప్లై చేశారు, మరి ఎంతమంది హాజరవుతారో ఇంకా మనం చెప్పలేమండి. లక్ష పైన అయితే అప్లై చేశారు, హాజరు అయిందని బట్టి మనకు ఇంకా ఎలా అనేది మనకు డిసైడ్ చేసుకోవచ్చు. మొత్తానికైతే నీట్గా అయితే చదువుకోండి, చాలా కష్టంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, మన ఇక్కడ ఊరికి జస్ట్ ఇదంతా ఎంత మీరు విన్నప్పుడు కూడా మనం చదివితేనే మనం ఆన్సర్ పెట్టగలం, ఎలా పడితే అలా పెట్టలేమండి. ఎందుకంటే మనకి ఇక్కడ పేపర్ టూ చాలా కష్టము, ఎప్పుడో విన్నాము, ఎప్పుడో చిన్నప్పుడు వింటాము, లేదంటే సినిమాలో చూసింటాము. అంతేగాని డైరెక్ట్గా అయితే మనకి ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు తెలియదు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్లు అనేది ఈజీగా పెట్టేయచ్చు. మరి వీటికి తోడుగా కూడా మనకు యాప్లో వచ్చేసి మీకు కోర్సెస్ అనేది కూడా అందుబాటులో అయితే ఉన్నాయండి, ప్రతి కోర్సు కూడా మీకు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇంకా గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, ఇవి ప్రతిది కూడా మీకు అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకా ఏదన్నా ఈ వారం రోజుల్లో మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, ఇంకా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం మీద జరిగిందనమాట. ఓకే అండి. సరే ఇక్కడ ఏంటంటే అన్నీ మర్చిపోకుండా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి దయచేసి, నిజం చెప్తున్నానండి. అప్పటికప్పుడు మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావండి, సర్వర్ బిజీ అవుతుంది లేదా కరెంట్ ఉండకపోవడం ఇలాంటిది ఏదో ఒకటి మనకు దరిద్రానికి తోడు ఏదో అంటారు చూడండి, ఇంకా దరిద్రం చుట్టుకుంటుందన్నమాట అని కొంతమంది అంటారు కదా. సో అటువంటి దరిద్ర అనే అనిపించుకోకుండా దయచేసి అనుకుంటారు కదా, అరే హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోతే నా దరిద్రం అంతా చుట్టుకొని ఉందిరా నాయన అనిపిస్తుంది. అలా అనుకోకుండా ముందుగా ఇబ్బంది చేయండి, అయిపోయిన తర్వాతనే చదవడం స్టార్ట్ చేయండి. అంతేగాని చదువుతూ ఉన్నారు, నేను చదువుతాను అనకుండా ఎంత చదివినా వేస్ట్, హాల్ టికెట్ లేనిది, ఫస్ట్ ఈ పని చేసిన తర్వాత చదవడం స్టార్ట్ చేయండి. ఓకే కదండి. ఇంకేమైనా చిన్న 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 డౌట్స్ ఉన్నప్పటికి కూడా మీరైతే అడగచ్చు, ప్రతిదానికి కూడా
ప్రతి దాని కూడా ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.